యాక్చువల్గా నేను ఏం చేస్తున్నాను ప్రెసిట్ లింక్ ఇస్తాను కానీ కొద్దిగా తొందరగా లేట్ అవుతుంది ఎందుకంటే నేను యాక్చువల్గా యాప్ని పర్చేస్ చేస్తున్నా చేయడానికి అది కొద్దిగా ఎందుకో ఎందుకో ప్రాసెసర్ అనేది ఎర్ర అని వస్తుంది ట్రై అయ్యాను ట్రై అయ్యాస్తుంది ఏమనుకోకండి ఫ్రెండ్స్ అది సక్సెస్ అయినప్పుడు నేను మాత్రం ప్రెస్ సెట్ లింక్ కన్ఫామ్గా ఇచ్చేస్తాను ఏమనుకోకండి అదే మీరు అరెడ్ మోషన్ ఓపెన్ చేయండి అరెడ్ మోషన్ ఓపెన్ చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే క్రియేట్ ప్రాజెక్ట్ క్రియేట్ వస్తుంది కిరట్ వచ్చిన తర్వాత ప్లస్ వచ్చేసి ఇక్కడ మీకు ఏం చేసేస్తాను అంటే నేను ఇక్కడ మీరేమి అయితే మీకు ఇక్కడ ఇమేజ్ ఉంది కా ఫ్రెండ్స్ ఇమేజ్ అనేది ఇస్తాను ఇమేజ్ ఫిల్ స్క్రీన్ ఫిల్ స్క్రీన్ వచ్చేసి ఇంకా కొద్దిగా మూవ్ చేసుకుంటే మూవ్ చేసుకోండి చేసుకున్న తర్వాత మనకు నెక్స్ట్ ఏం కావాలి సాంగ్ కావాలి కాబట్టి ఇది చూడండి ఫ్రెండ్స్ ఇది నేనేనా కాబట్టి నాకు ఈ సాంగ్ నేను సాండ్ తగ్గిస్తున్నా అని ఫ్రెండ్స్ అయితే నేను ఇక్కడ సాంగ్ ఇక్కడ ఎండింగ్ వరకు ఉంది కదా ఇక్కడ వరకు నేను కాపీ చేసేసుకున్నాను కాపీ చేసేసుకొని మళ్ళీ ఏం చేసేస్తున్నాను నాకు ఇప్పుడు ఏం కావాలంటే టెక్స్ట్ కావాలి కాబట్టి మళ్ళీ బ్యాక్ వచ్చేసి ఇక్కడ నేను టెక్స్ట్కి వచ్చేసి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ నేనైతే చూడండి హే ఇది నేనే అని ఇక్కడ వరకు తీసుకొని కాపీ కొట్టుకొని మళ్ళీ బ్యాక్ వచ్చేసి యాజ్ పే చేసిన పే చేసేసి నేను దీనికి దీని ఏం చేసేస్తున్నా వైట్ వైట్ ఆర్ వైట్ మీ మీకు ఏ కలర్ నచ్చితే ఆ కలర్ నేను ఇక్కడ చూడండి ఎక్స్ అంటే మీకు ఆల్రెడీ ఫ్రంట్ అనేది లైట్ మోషన్లోనే ఉంటుంది అంత లైట్ మోషన్లో ఉంటుంది కాబట్టి ఏం కాదు అయితే మీరు దీనికి ఏం చేసేస్తారంటే కలర్ అని ఉంటుంది ఒక్క నిమిషం ఆగండి కలర్కి వచ్చేసి మీరు ఇక్కడ అంటే అంటే సైడ్ ఇక్కడ వచ్చేసి టెక్ అంటే టూ కలర్స్ అనమాట టూ కలర్స్ పెట్టుకోండి ఇలా పెట్టుకొని ఇక్కడ బ్లూ బ్లూ ఆర్ ఏదో బ్లూ ఆర్ బ్లాక్ ఆర్ ఇష్టం ఏదంటే నేను బ్లూ పెట్టేసాను బ్లూ పెట్టేసి ఇక్కడ వచ్చేసి మీరు వైట్ మీన్ వస్తారు వైట్ పింక్ పెట్టండి పింక్ పెట్టేసి ఓకే అండి ఓకే అండి తీసిన తర్వాత బ్యాక్కి రండి బ్యాక్ వచ్చేసి మీరు దీన్ని ఏం చేసేసారో మీకు అంటే దీన్ని ఎన్ని ఇక్కడ చూడండి థర్టీ థర్టీ ఆర్ థర్టీ టూ మీ ఇష్టం థర్టీ టూ పెట్టేసి టిక్ ఇచ్చేసి టిక్ ఇచ్చేయండి థర్టీ టూ మీ ఇష్టం మీకు ఎంత అనిపిస్తే అంత పెట్టేసేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇది వర్క్ అయి వర్క్ అవుతుంది అయితే మీరు దీన్ని ఏం చేసేస్తారంటే ట్వంటీ ఎయిట్ ఆర్ థర్టీ టూ థర్టీ టూ తీసేసుకొని ఇలా స్ప్రెడ్ చేసేసుకొని దీనికి ఈ ఫంట్ ఆల్రెడీ మీకు అందులోనే ఉంటుంది అల్లెట్ మోషన్లో ఉంటుంది ఇలా మొత్తానికి లిరిక్ పెట్టుకోండి పెట్టుకొని దీనికి మీరు ఇక్కడ ఇక్కడ టిక్ ఇచ్చేసి ఇక్కడ కలర్ఫుల్ అని ఉంటుంది ఇక్కడ టూ కలర్స్కి రండి వచ్చేసి మీరు ఏం చేస్తారంటే ఇక్కడ బ్లూ ఇచ్చేయండి బ్యాక్కి రండి మళ్ళీ ఇంకోటి వైట్ ఉన్న దగ్గర పింక్ ఇచ్చేయండి పింక్ ఇచ్చేసి ఓకే చేయండి ఓకే చేసేసి ఓకే ఇలా ఆర్డర్ చేసేసి మీరు ఇక్కడ పైన సెట్ చేసుకోండి సెట్ చేసుకున్న తర్వాత మీరు మళ్ళీ దీనికి ఏం చేసేస్తారంటే మీకు ఇష్టం మీరు షాడో ఇవ్వాలనుకుంటే ఇవ్వండి వద్దనుకుంటే మీ ఇష్టం అది ఇక్కడ చూడండి హే ఇది నేనేనంది కదా సౌండ్ తక్కువ ఇస్తున్నా కాపరేట్స్ పడితే చూడండి హే ఇది నేనేన ఇక్కడ వరకు అనుకుంటా ఇక తర్వాత స్పిల్టీ చేసేసుకున్నా ఇక్కడ అంటే మీరు ఇక్కడ ఎండింగ్ వరకు ఇలా డ్రా డ్రా చేసేసుకోండి డ్రా చేసుకున్న తర్వాత మా నెక్స్ట్ లిక్స్ ఏదైతే వస్తుందో మళ్ళీ అక్కడ వెళ్ళి ఏ ఇది నిజమేనంది అంది కదా ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి ఇక్కడి వరకు వచ్చి కాపీ చేసేసుకొని మళ్ళీ బ్యాక్ వచ్చేసి లాస్ట్ ఇక్కడ పే చేయండి పే చేసేసి ఇలా మూవ్ చేసేసి ఇక్కడ కరెక్ట్ సెంటర్లో సెట్ చేసేసుకోండి సెట్ చేసుకుని నెక్స్ట్ లిరిక్స్ ఎక్కడైతే స్పిల్ట్ చేసేసి మళ్ళీ లాస్ట్ దీన్ని ఎరేజ్ చేసేసి మళ్ళీ లాస్ట్ ఇక్కడ వచ్చేసి ఇక్కడ చూడండి ఇక్కడి వరకు కాపీ చేసేసుకొని నెక్స్ట్ లిరిక్స్ ఎక్కడైతే మీకు ఎక్కడ వరకు కావాలనుకుంటారో అక్కడ వరకు పెట్టుకోండి పెట్టుకొని ఇలా ఇచ్చేసేయండి ఇచ్చేసిన తర్వాత మీరు మళ్ళీ ఏం చేసేస్తారంటే మీకు ఇక్కడ ఎక్స్ఎంఎల్ ఫైల్ ఇస్తాను ఎక్స్ఎంఎల్ ఫైల్ ఇక్కడ ఏం చేస్తారంటే కాపీ కొట్టుకోండి కాపీ కొట్టుకొని ఇక్కడ మీరు ఏదైతే ప్రాజెక్ట్ చేస్తున్నారో ఇక్కడ వచ్చేసి పే చేయండి పే చేసేసి ఇప్పుడు చూడండి హే ఇది నేనేనని అంటే ట్రెండింగ్ అనమాట అయితే మీరు ఇక్కడ బ్యా నేను చెప్తున్నాను కదా ఫ్రెండ్స్ మీకు మీరు ఏమవుతారంటే స్ట్రోక్ ఇవ్వాలనుకుంటే స్ట్రోక్ ఇవ్వండి మీకు ఇష్టం ఇది షాండ్ ఇవ్వాలంటే షాడ్ బార్డర్ అంటే బార్డర్ మీకు ఏది నచ్చితే అది ఫ్రెండ్స్ ఇలా ఈజీగా ఇలా పెట్టే ఫ్రెండ్స్ ఇక చూడండి హే ఇది నేనేనని ఇక్కడ ఇది లిరిక్స్ అనేది కాపీ పేస్ట్ అన్నీ ఇక్కడ చూడండి మీకు ఇక్కడ నేను లిరిక్స్ అనేది ఇలా క్రియేట్ చేశాను ఇలా మీరు స్టెప్ బై స్టెప్ మిల్లీ స్లోగా చూసుకుంటూ పోండి ఆఫ్సెట్ అనేది మైనస్ వన్ ట్వంటీలో పెట్టుకున్నాను రెండు జీరో యాంగిల్ అంటే త్రీ డిగ్రీస్లో పెట్టుకున్నాను జీరో పాయింట్ త్రీ అంటే స్కేల్ మళ్ళీ కాంపో కాంపోనెంట్ అని ఉంది కదా ఇక్కడ ఇది ఫిల్ చేసేసుకున్నాను ఇన్ అవుట్ ఇన్ని చేసేసుకున్నాను ఇక్కడ అవుట్ మైనస్ హండ్రెడ్ ఏమో మైనస్ అవుట్ ఏమో ఇక్కడ మీరు ఇలా చూసేసుకొని చేసేసుకోండి ఫ్రెండ్స్ ఇలా మీకు ఒకవేళ అంటే ఛానల్ నేమ్ ఉంటే ఎక్కడైనా పెట్టుకోండి మీకు ఇష్టం ఫ్రెండ్స్ ఇది ఇంకా చాలా వీడియోస్ ఇంకా క్రియేట్ చేసి పెడతాం ఫ్రెండ్స్ మీకు కనుక వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ